హలో ఫ్రెండ్స్, వల్లరీ క్రియేషన్స్కి స్వాగతం. అంజనాదేవి వాయుదేవుల పుత్రుడు ఆంజనేయుడు. ఒకరోజు బాలుడైన హనుమంతుడు ఆడుకుంటుండగా అతని తల్లి ఫలాలు తీసుకురావడానికి బయటికి వెళ్ళింది. ఈలోగా బాలుడైన హనుమంతుడు ఆకలికి ఓర్చుకోలేకపోయాడు. తల్లి రాక కోసం ఎదురు చూస్తూ వెలుపలికి వచ్చి చూసిన హనుమంతునికి ఆకాశంలో ఎర్రగా ఒక పండు మెరుస్తూ కనిపించింది. ఆ పండు తెచ్చుకొని తినాలని ఆకాశానికి ఎగిరాడు హనుమంతుడు. ఆకాశంలో సూర్య భగవానుని చూసి పండు అనుకుని భ్రమపడి పైకి ఎగిరాడు ఆంజనేయపుత్రుడు. ఆంజనేయుడు తన వైపు రావడం చూసి సూర్యదేవుడు అతనిని ఆహ్వానిస్తున్నట్లుగా తన తీక్షణతను కొంచెం తగ్గించుకున్నాడు. బాలుడైన హనుమంతుడు సూర్యుని వద్దకు వెళ్ళి సూర్యుణ్ణి కొరికాడు. సూర్యుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. ఆ రోజు సూర్యగ్రహణం. రాహువు సూర్యుని పట్టుకోవడానికి సూర్యుడి వైపు రాసాగాడు. ఈలోగా తనకంటే ముందుగా ఒక బాలుడు సూర్యుణ్ణి పట్టుకొని ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. ఆంజనేయుడు రాహువును చూసి బలంగా తోసివేశాడు. ఉగ్రంగా ఉన్న ఆంజనేయుడిని చూసి భయంతో పరుగు తీసిన రాహువు ఇంద్రుడితోటి మొరపెట్టుకున్నాడు. చేతిలో వజ్రాయుధంతో ఐరావత గజాన్ని అధిరోహించి ఇంద్రుడు వచ్చాడు. ఇంద్రుని ఐరావత గజాన్ని అడ్డగించాడు హనుమంతుడు. ఐరావతం భయంతో పరుగులు తీసింది. దేవేంద్రుడు ఆగ్రహంతో తన వజ్రాయుధాన్ని ఆంజనేయుని మీదకు ప్రయోగించాడు. ఆంజనేయుడు ఆ శరాఘాతానికి తట్టుకోలేక ఉదయాద్రి అనే గిరి మీదకు విసిరివేయబడ్డాడు. వజ్రాయుధ తాకిడి వలన ఆంజనేయుని దవడల భాగంలో తీవ్రమైన గాయం అయ్యింది. దవడల భాగాన్ని హనువు అంటారు. వజ్రాయుధ తాకిడికి దెబ్బతిన్న దవడలు గల ఆంజనేయునికి హనుమంతుడు అనే పేరు వచ్చింది. ఈ విధంగా ఆంజనేయుడు ఇంద్రుని చేత దెబ్బతిని కిందకి విసిరేయబడడం చూసిన ఆంజనేయుని తండ్రి వాయుదేవుడు ఇంద్రుని మీద ఆగ్రహించాడు. ఆంజనేయుడిని ఒక చీకటి గుహలోకి తీసుకువెళ్ళాడు. వాయుదేవుడు హఠాత్తుగా అదృశ్యం కావడంతో సకల జీవరాశులు ఊపిరాడక కొట్టుమిట్టాడారు. ఇంద్రాది దేవతలంతా కలిసి బ్రహ్మదేవుడితోటి మొరపెట్టుకున్నారు. వాయువు తన ఊపిరిని బంధించి ఉంచడం చేత ఏ జీవరాశి కూడా ఊపిరి పీల్చలేక తల్లడిల్లిపోతున్నారు. తరుణోపాయం చెప్పమని బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు. మహేంద్ర, ఇది వాయుదేవుడి చర్య కాదు. సకల జీవరాశులకి ప్రాణవాయువుని ఇచ్చే నారాయణుడే ప్రాణవాయువుకి అడ్డుపడ్డాడు అని చెప్పాడు. ఇంద్రుడు కారణం అడిగాడు. అప్పుడు బ్రహ్మ సమీప కాలంలోనే రావణుడు అనే దానవుని వలన దేవగణాలు మునిగణాలు తీవ్ర బాధలకు చిత్రహింసలకు గురి అవుతారు. ఆ రావణుణ్ణి నిర్జించే నిమిత్తం శ్రీమన్నారాయణుడు భూలోకంలో రాముడిలాగా అవతరిస్తాడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరుగుతుంది. ఆ రామావతారంలో శ్రీరామునికి అండగా దాస భక్తునిగా ఈ ఆంజనేయుడు అనేక ఉపకారాలు చేస్తాడు. తన సన్నిహిత అనుచరుని మీద నీవు దెబ్బతీసినందువలన నారాయణునికి ఆవేశం కలిగింది. నీవు వెంటనే ఆంజనేయుణ్ణి క్షమాపణలు వేడుకుంటే మహావిష్ణువు కోపం శాంతిస్తుంది అని చెప్పాడు బ్రహ్మదేవుడు. దేవేంద్రుడు వెంటనే ఆంజనేయుని వద్దకు వెళ్ళి క్షమాపణలు కోరాడు. అంతేకాకుండా ఆంజనేయునికి అనేక విశేష శక్తులను వరాలను అనుగ్రహించాడు. రాహువు కూడా తన వంతుగా తనకు అత్యంత ప్రీతికరమైన మినపగారెలను ఒక దండగా చేసి ఆంజనేయుణ్ణి అలంకరించారు. ఆనాటి నుంచి ఆంజనేయునికి వడమాలలు నివేదన చేసే ఆచారం మొదలైంది. ఈ విధంగా దేవగణాలు తమ తప్పును గ్రహించటంతో శ్రీమన్నారాయణుడు శాంతించి జీవరాశులు అన్నీ మరల యథావిధిగా ఊపిరి తీసుకోగల శక్తిని అనుగ్రహించాడు. దీని వలన సకల ప్రాణుల శ్వాస శ్రీమన్నారాయణుని ఆధీనంలోనే ఉందని తెలుస్తుంది. అనిల అంటే వాయువు. సకల జీవరాశుల ప్రాణవాయువు శ్రీమన్నారాయణుడే. అందుకే శ్రీ మహావిష్ణువు అనిల అని పిలువబడుతున్నాడు. విష్ణు సహస్ర నామాలలో ఇది 236వ నామం.
ఓం అనిలాయన మహా అని నిత్యం పారాయణం చేసే భక్తులను శ్వాస సంబంధమైన వ్యాధుల నుంచి విముక్తులను కావించి అనుగ్రహం కటాక్షిస్తున్నాడు శ్రీ మహావిష్ణువు.